This is Sai Krishna. I'm Chinmay Puri's father. I'm surprised to see my own daughters. I don't know how to use mic properly. Yes, put it on. She uses very well. I'm very happy to be a part of this Jubilee Public School. So I should thank everyone from the teachers. Thanks a lot. అందరికీ నమస్కారం. చిన్నారులందరికీ వాళ్ళ వాళ్ళ చిరంజీవులుగా దీవిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన యాజమాన్య వారికి నా ధన్యవాదాలు. మా మనవరాలు తాత్విక, నా పేరు శ్రీమన్నారాయణ, మా శ్రీమతి పేరు కనకదుర్గ, మా అబ్బాయి పేరు లేనేన్ ప్రసాద్, అట్లాగే మా కోడల శశికళ. ఇక్కడ స్కూల్లో చేర్పించినందుకు మొదట్లో నేను చాలా దూరం, తర్వాత ఖర్చుతో కూడుకున్నదే అని అనుకున్నాను నేను. కానీ ఈ మధ్యకాలంలో ఒక రెండు సార్లు ఈ పాఠశాలను సందర్శించడం జరిగింది. వాతావరణం నాకు నా చిన్నతనం నాటి స్కూల్ వాతావరణం జ్ఞాపకం వచ్చింది. నేను పల్లెటూరు మీద పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను. కానీ ఆనాటి గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా 5-6 ఎకరాల స్కూల్ గ్రౌండ్, 5-6 ఎకరాల బిల్డింగ్ తోటి ఆ రోజుల్లో నిర్మాణం చేసిన స్కూల్లో చదువుకున్నాను. అంతకంటే పెద్దదిగా ఉన్న ఈ స్కూల్లో చేర్పించినందుకు, అట్లాగే మంచి వాతావరణాన్ని కల్పించినందుకు, అదేవిధంగా మా మనవరాలు తను తను ఇక్కడ నేర్చుకున్న వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ఏదో రూపంగా తను చెప్పాలని అలాగే ప్రదర్శించాలని తాపత్రయపడతా ఉంటున్నాను. చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇవాళ ప్రత్యక్షంగా ఇక్కడ డ్యాన్స్ కూడా చేసింది మా అమ్మాయి, ఆమె సరస్వతీదేవిగా యాక్ట్ చేసింది. అట్లాగే మా మనవరాలు ఒకటే కాదు, ఇక్కడ వేదిక మీద ప్రదర్శనలు ఇచ్చిన ప్రతి మనవడు మనవరాళ్ళు కూడా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. వీరందరికీ నా తరఫున, అదేవిధంగా నా సోటి సోదర సోదరిమణులైన తాతలు అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలందరూ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశాన్ని ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు తెలుస్తూ ముగిస్తున్నాను. నా పేరు రమేష్ శర్మ అండి. మాది కీసర విలేజ్ అండ్ కీసర గుట్ట. అయితే మీ చైర్మన్ గారు చెప్పినట్టు కొన్ని ఎక్స్పీరియన్స్ బాగా నేర్చుకోవాల్సిన విషయం ఉంది. అయితే ఈ ఏరియాలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పెట్టమన్నారు, మా అదృష్టం అది. వారు కూడా ధైర్యం చేయడము, అయితే ఉపాధ్యాయులు టీచర్స్ రావడం అనేది గొప్పతనం. ఇంత దూరం ఈ సాలరీస్ ఏమిస్తున్నావు కానీ ఇంత దూరం వచ్చి చెప్పడం మంచిది. ముఖ్యంగా స్టేజ్ మీద కార్యక్రమాలు చేపించిన వాళ్ళకు ధైర్యం రావడం అంటే కొన్ని సబ్జెక్ట్ చెప్పారు, ఫోను మళ్ళా మదర్ టీవీ చూడడము, ఇటువంటి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. మా మనమడి షణ్ముఖ అండి. అయితే మా అబ్బాయి రవికాంత్ శర్మ, ఉషా వాళ్ళ మదర్, మా మిస్సెస్ శైలజ. అయితే చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు మా మనమడు. అయితే మీ సార్ అన్నట్టు, మీ చైర్మన్ అన్నట్టు, 5th వరకు మనం కొన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటే లైఫ్ లాంగ్ వెళ్ళిపోతాయి. అయితే 5th వరకు లేవనుకోండి, బ్యాడ్గా వెళ్ళిపోతారు వాళ్ళంతా. ఈ సబ్జెక్ట్స్ ముఖ్యంగా చెప్పారు. మరి ఈ అవకాశం ఇచ్చి గ్రాండ్ ఫాదర్స్ మదర్స్ కూడా వాళ్ళని ఎట్లా చూసుకోవాలి పిల్లలు అనేది డిసిప్లిన్ నేర్పిండ్రు. అయితే మమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు మీరు చెప్పిన ప్రకారం. అంటే మీ కృతజ్ఞతలు తెలుపుతున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు. పేరెంట్ ఆఫ్ లిఖిత్ శ్రీ సాయి తేజ్, 4th class. He's studying 4th class in this school. I was surprised to see my child on the stage, that I don't know he has these many talents. 4 years back I bought this keyboard to him. Now he is using academic wise everything. I was very happy with my child. Even he improved a lot in maths. Like he was doing his homework on his own. Past 3 years I was at him back, Linky, do homework. Now I am not at all using any words. He is himself doing his homework at home, and the program is very, very good. Like the children have so many talents. I was surprised to see every child here. Like I was very much happy with the school. Thank you everybody. Hello everyone, I'm Angel's mommy and my son is also admission in nursery. So I'm very happy to all the teachers and thanks to everyone. My daughter is awesome, she has done a very nice dance and all the kids have done very nice. It's all support to madam and especially Namita madam, she's my son's class teacher, and especially Ramya ma'am, she's the favorite of my angel, and Priya ma'am,
dance teacher. And you guys have done wonderful things. I don't understand Telugu. I'm not from here. My husband is shifted here for a job. So we only understand Hindi and English. So I'm very sorry for all this. Thank you and a great job you guys have done. Thanks a lot. అందరికి నమస్కారం. నా కూతురు సంస్కృతి కృష్ణ ఫ్రమ్ 4th స్టాండర్డ్. దిస్ ఇస్ ద సెకండ్ ప్రోగ్రామ్ ఐ హావ్ అటెండెడ్ హియర్. ఇన్ దిస్ మోడర్న్ సిస్టమ్ ద లింక్ బిట్వీన్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ కట్. అమ్మమ్మలకి తాతలకి పిల్లలకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుబంధము నేడు తగ్గిపోతున్నటువంటి తరుణంలో ఒక పిల్లవాడు ఉత్తమమైనటువంటి పౌరుడిగా ఎదగాలంటే ఒకప్పుడు అమ్మమ్మల తాతల యొక్క పాత్ర చాలా విశేషంగా ఉండేది. ప్రత్యేకించి తాతలు చెప్పేటువంటి కథల ద్వారా ఉత్తమమైనటువంటి పౌరులుగా అందరూ కూడా ఎదిగేటువంటి పరిస్థితి ఉండేది. నేడు పిల్లలకి అమ్మమ్మల తాతల పట్ల గౌరవం తగ్గిపోతున్నటువంటి తరుణం. అమ్మమ్మలకి తాతలకి కూడా అప్పటి కథలు నూపించిన వారిలో, ఎందుకంటే వారు టీవీ సీరియల్కి అట్రాక్ట్ అయిపోయి వారిలో కూడా ఒక కథలు చెప్పేటువంటి తత్వం తగ్గినటువంటి ఈ ప్రస్తుత తరుణంలో ఈ లింకింగ్ బిట్వీన్ ద గ్రాండ్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది బయటికి కనిపించడానికి ఎంటర్టైన్మెంట్గా ఉన్నా కూడా సమాజాన్ని నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా మాత్రం నేను చూస్తున్నాను. మొదటి కార్యక్రమంలో వన మహోత్సవం కార్యక్రమం చేశారు. భూమికి మనకు ఉన్నటువంటి విలువని తెలియజేసినటువంటి ఆ కార్యక్రమం అయితే ఈరోజు మానవ సంబంధాల్లో తల్లిదండ్రులకి కాకుండా అమ్మమ్మలకి తాతలకి పిల్లలకి మధ్య ఒక అద్భుతమైనటువంటి అనుబంధాన్ని నిర్మించడంలో ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుంది. పిల్లలకు కూడా, ప్రత్యేకించి టీచర్స్ కూడా తాతమ్మలని నాన్నలని ఎలాగ మీరు నాన్నమ్మల్ని ఎలా గౌరవించాలనేటువంటి విషయం కూడా తెలియజేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.